హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలో మామిడి మొక్కలు నాటాం ఫ్రెండ్స్. అది చిన్నపిల్లలతో మరి గుర్తుండేటట్టుగా మరి నాటిస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఈ చెట్టు నేను పెట్టానని గుర్తుంటుందని మరి నేను చిన్నపిల్లలను తీసుకొచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క మొక్కతో మరి మట్టి వేసి పూడిస్తారు కదా మొదట్లో, అలా పెట్టి చిన్నపిల్లల చేత ఆ చెట్టుని పెట్టించాను ఫ్రెండ్స్ మా తోటలో. సో చిన్నపిల్లలు ఒక మొక్క పెడితే అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా మొక్కలు నాటండి అని అంటున్నారు, రోడ్ల అమ్మట కానీ ఈ సైడ్ అమ్మట కానీ. కానీ మన తోటలో మన పిల్లలతో మన తోటలో పెట్టించుకుంటే మొక్కలు వాళ్ళు గుర్తుండిపోయేటట్టుగా జీవితాంతం ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఆ చెట్టు ఎదిగి పెద్దదైన తర్వాత కాయలు కాసేటప్పుడు మరి వాళ్ళు వచ్చి చూసి ఇది నేను పెట్టిన చెట్టు అని ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడుతూ ఉంటారు. నా చెట్టు చూడు ఎట్ట కాసిందో కాయలు, నా చెట్టు చూడు ఎలా కాసిందో అని చాలా సంతోషంతో ఉప్పొంగుతూ ఉంటారు. ఆ ఆనందంతో ఉండాలని, ఆ సంతోషంతో ఉండాలని మరి చిన్నపిల్లలని తోటలోకి తీసుకొని వెళ్ళి మరి వాళ్ళ చేతుల మీదగానే ఒక 2-3 చెట్లు నాటడం జరిగింది. సో ఒకసారి ఎప్పుడన్నా పిల్లలని తోటలోకి తీసుకెళ్ళినప్పుడు ఇది నేను పెట్టానని వాళ్ళు సంతోషంతో ఉంటారు ఫ్రెండ్స్. ఆ మొక్కలు మన కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటుంటే, మన కళ్ళ ముందు ఎదిగి మనకంటే పెద్ద వృక్షాలు అవుతాయి కదా, అలాగయ్యి కాయలు కాస్తూ ఉంటే ఇది నా చెట్టు అని వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ పిల్లల చేత మీ పెరటలో మొక్కలో పెడితే వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు. అది పెద్ద అయ్యే కొద్దిగా ఇది నేను పెట్టానని వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. సో మరి తోట కాబట్టి ఫస్ట్ మొక్క పిల్లలతో మరి నేను నాటడం జరిగింది, తర్వాత మొక్కలను నేనే పెట్టేశాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.